ఇప్పుడు ప్లేస్ ఏమన్నా మార్చిందా? కాదు, తీసి బయట పడేశాను. పడేశావా? Yes. ఎందుకు పడేశావు? పాతకాలం బట్టల్లో నిన్ను చూసి చూసి వెగటు పుట్టింది. మరిప్పుడు నేనేం కట్టుకోవాలి? ఈ టవల్తో ఉండిపోవాలా? నాకేం అభ్యంతరం లేదు. ముద్దుగా రొమాంటిక్గా భలే ఉన్నావు, హ్యాపీగా చూస్తూ కూర్చుంటా. నిజంగానా? ఛీ, ముఖం చూడు ముఖం. మొదటి రాత్రికి దిక్కులేదు కానీ రొమాన్స్ కావాలంట దొరగారికి. రొమాన్స్ సంగతి పక్కన పెట్టు, ఇప్పుడు నా డ్రెస్ పరిస్థితి ఏంటి? నువ్వు వేసుకోవాల్సిన డ్రెస్ ఇదే. అమ్మో, ఈ డ్రెస్సా? ఈ డ్రెస్ నేను వేసుకోకూడదంట. ఎవరు చెప్పారు? అమ్మ చెప్పింది. పూజలు చేస్తున్నాను కదా. పూజలు చేస్తున్నప్పుడు పట్టు పంచలు కట్టుకో, ఉత్తగా ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్లు వేసుకో. అలా కాదు దివ్య, అమ్మకి కోపం వస్తుంది, తన మాట వినలేదని బాధపడుతుంది. అదేదో మర్డర్ చేసినంత భయపడతావేంటి? నువ్వేమన్నా నోట్లో వేలేసుకునే చిన్నపిల్లాడువా? నచ్చిన డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ నీకు లేదా? నిన్ని డ్రెస్ లో చూస్తే అత్తయ్య గారు కూడా మురిసిపోతారు. చూస్తూ ఉండు. అంతే అంటావా? నేనే దగ్గరుండి బట్టలు వేస్తా. అంత అదృష్టమా? కానీ కానీ హలో, అందరూ ఒకసారి హాల్లోకి వస్తారా? వస్తారా? ఇప్పుడు మీ అందరికీ ఒక సూపర్ హీరోని పరిచయం చేయబోతున్నాను. ఆయన్ని చూడగానే అందరూ వావ్ అంటూ ఆశ్చర్యపోతారు. ఒకసారి కళ్ళు మూసుకోండి చెప్తా. మూసుకోండి. నేను 1, 2, 3 రెడీ అంటాను, అప్పుడు కళ్ళు తెరవండి. 1, 2 కమాన్ మై డియర్ హీరో, నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలుస్తుందా? తెలిసి ఎందుకు తప్పు చేశావు? అది నీ బుర్రకి పుట్టిన బుద్ధేనా? ఎవరైనా బలవంతం చేశారా? నేను అడగబట్టే, నేను బలవంతం చేయబట్టే తనకిష్టం లేకపోయినా ఈ డ్రెస్ వేసుకున్నారు. ఇందులో తప్పే ఉంది అత్తయ్య. ఎప్పుడో ఒకసారి మనసు పడ్డ డ్రెస్ వేసుకుంటే నేరమా? ఖచ్చితంగా నేరమే. వాడు వ్రతంలో దీక్షలో ఉన్నాడు. పూర్తయ్యేంత వరకు వాడు పద్ధతిగా ఉండాలి. అయినా నీకా సంగతి తెలుసు కదా? మరి ఎందుకు దివ్యకి చెప్పలేదు? చెప్పాను,
అయినా సరే ఆ డ్రెస్ వేసుకోండి, ఎవరైనా ఏమైనా అంటే నేను చూసుకుంటాను అంది. అవునా? అది కాదత్తయ్యా. నువ్వు మాట్లాడుకో, ఇది నాకు నా బిడ్డకి సంబంధించిన విషయం. ఇన్నాళ్లుగా నా బిడ్డని పద్ధతిగా పెంచాను, సంస్కారం నేర్పించాను. ఈరోజు వాడిలా భ్రష్టు పట్టిపోతుంటే బాధగా ఉంది. ఇది చూడటానికేనా నేను బ్రతికుంది అని నా మీద నాకే విరక్తి పుడుతోంది. అమ్మా క్షమించు,